కాబట్టి గతం నుంచి తీసుకుంటే నేను నా చిన్నతనం నుంచి తీసుకున్నా కూడా ఒకటే చూస్తున్నాం మనము. ప్రభుత్వ అదే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయాలంటే 125 లక్షల నిబంధనలు. దానికి 3 ఎకరాల భూమి ఉండాలి, మంచి పెద్ద పెద్ద భవనాలు ఉండాలి, మైదానం ఉండాలి అనేది 125 లక్షల నిబంధనలు. అదే కార్పొరేటు ప్రైవేట్ స్కూల్స్కి మాత్రము కాంప్లెక్స్లు రేకుల షెడ్ల కింద ఉంటే వాళ్ళకి ప్రాథమికోన్నత ఉన్నత అనుమతులు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. ఎలా సాధ్యమవుతుంది అదంతా కూడా? చాలా ఇది ఈ ప్రక్రియను మీ హయాంలోనే అరికట్టతారా? ఖచ్చితంగా. ఇది దీన్ని యాక్చువల్గా మేము క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల, ముఖ్యంగా ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్కసారి 10 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఇస్తూ ఉన్నారు. డిఓలు కానివ్వండి, దాని కింద డిప్యూటీ డిఓలు కానివ్వండి, వాళ్ళ పరిధిలో దీన్ని ఈ ఇప్పుడు దీన్ని మేము దీన్ని ఎక్స్టెండ్ చేసి దీన్ని ఆర్జేడీ స్థాయికి తీసుకోవాలనే ఒక ఆలోచన ఉంది. మీరు అన్నట్టు నేను కూడా దాని కూడా అర్థం కాలేదు. నేను మంత్రి అయిన తర్వాత కూడా నేను ఆలోచించి నేను ఫస్ట్ దీని గురించి అడిగాను, ఏ విధంగా ఇస్తారండి, ఎట్లా ఇస్తారండి, ఆ బిల్డింగ్ ఎట్లా ఇచ్చారు, మీరు ఎట్లా ఇచ్చారు అంటే దాన్ని తీసేయండి అంటే కూడా ఇప్పుడు కూడా వాళ్ళు దానికి తీసేయడానికి వాళ్ళు ఎక్కడ కారణాలు చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు చూపించింది మీరు అన్నట్టు 3 ఎకరాల స్థలం ఏదైతే ఉందో, లేకపోతే ప్లే గ్రౌండ్స్ ఏదైతే ఉందో, వాళ్ళు దానికి ఒక వెసులుబాటు ఉంది చట్టంలో, ఎడ్యుకేషన్ యాక్ట్లో. ఏమని అక్కడ నియరెస్ట్ మున్సిపల్ స్కూల్లో మున్సిపల్ ఎక్కడైనా గ్రౌండ్ ఉంటే దాన్ని వాడుకోవచ్చు, లేకపోతే నియర్ బై వేరే స్కూల్లో ఉండిగిన అక్కడ ఆ గ్రౌండ్ వాడుకొని మీరు చూపించుకోవచ్చు, అక్కడ పిల్లల్ని అక్కడ తీసుకుపోవాలి బస్సులో, ఇవన్నీ చెప్తారు, ఇవన్నీ అండర్టేకింగ్ ఇస్తారు. అక్కడ ఫైర్ మీరు మీ కాంప్లెక్స్ ఉన్నాయి, కాంప్లెక్స్లో ఇప్పుడు ఫైర్ సేఫ్టీ పర్మిషన్ చాలా ఖచ్చితంగా కఠినతరంగా మేము అమలు చేస్తున్నాం. ఇట్స్ అ మస్ట్ ఫైర్ ఎక్విప్మెంట్ ఉండాలా, ఫైర్ ఎక్సిట్ ఉండాలా ఇవన్నీ అని చెప్పి దానికి కూడా వాళ్ళు కోర్టుకు పోయి కోర్టు వాళ్ళు డైరెక్షన్ ఇచ్చి ఒక 3 నెలల టైం ఇవ్వండి, 4 నెలల టైం ఇవ్వండి, అంతర్పరా చేసుకుంటారు. సడన్గా మీరు పెడితే ఎట్లా, మీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయా, మీ ప్రభుత్వ పాఠశాలలో అన్ని ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉందా, ఇవన్నీ అన్ని సవాలు అడుగుతూ ఉన్నాను. బట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇంటర్మీడియట్ ముఖ్యంగా మీరు అన్నట్టు ఇంటర్మీడియట్లో ప్రధానంగా ఈ సమస్య ఉంది. బెంజ్ సర్కిల్లో 4 గంటలకు మీరు వెళ్తే 100 మంది 1000 మంది చీమల్లాగా వెళ్ళమని చెప్పి రోడ్డు మీదకి వస్తారు. ఎక్కడ ఏంది అంత పెద్ద బిల్డింగ్, అంత పెద్ద కాలేజ్ ఎక్కడుందని చెప్పి మేము ఒకసారి మా సెక్రటరీ గారు కమిషనర్ గారు వెళ్ళారు రేకుల షెడ్లో చైతన్య కాలేజీ. ఒకటి కాదు, 2 కాదు 3 కాదు 4 బ్రాంచ్లు అక్కడే ఉన్నాయంట. ఒక్కొక్క దాంట్లో 2000 3000 మంది ఉన్నారు. అరే అంతమంది ఎట్లా ఉన్నారు? ఒక్కొక్క సెక్షన్లో ఉంటేగా వాళ్ళు చూపించింది ఏంటి, ఏదైతే చిన్న చిన్న పావులు పెద్ద పావు ఎట్లా మింగేస్తుందో, అట్లా చిన్న చిన్న కంపెనీలు పెద్ద కంపెనీ ఎట్లా తినేస్తుందో, అట్లా కొన్ని కాలేజెస్ ఏవైతే ఉన్నాయో పేరుకున్న కాలేజెస్ అన్నింటినీ కాలేజీ పేరు మీద తీసుకొచ్చి వాళ్ళు చదువు చెప్పేది వీళ్ళు, పరీక్ష రాసేది ఆ కాలేజీ పేరు మీద. ఈ విధంగా వాళ్ళు చేస్తున్న ఈ యొక్క పెత్తందారి వ్యవస్థను మేము గమనించాం. సో అప్పుడు చెప్పాము ఎక్కడ ఏదైనా ఉన్నా కూడా మీ కాలేజ్ పేరు రాయాలి, కాలేజ్ కోడ్ రావాలి, అక్కడి నుంచి రాయాలని చెప్పి చెప్పి అక్కడి నుంచి మొదలుపెట్టి చివరికి ఏం చేసాం, ప్రతి సెక్షన్కు 40 కన్నా ఎక్కువ ఉండడం లేదని మేము జీవోలో కూడా జరిగింది. ఈ సంవత్సరం నుంచి ఆన్లైన్ ఎగ్జామ్ నుంచి ఆన్లైన్ అడ్మిషన్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అలాంటి కాలేజీలను అలాంటి స్కూళ్ళను ఉక్కు పాదంతో అణిచివేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద మా మీద అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మాకు చాలాసార్లు చెప్పడం జరిగింది, ఏది ఏం చేశారు, మీకు అప్పు చెప్పిన పని ఏంటి, ఎక్కడ మీరు తగ్గించారు, ఏం చేశారు, చాలాసార్లు మమ్మల్ని రివ్యూలో ఆయన కోప్పడడం కూడా జరిగింది. మేము దాని మీద చాలా క్షుణ్ణంగా మేము అధ్యయనం చేస్తున్నాం. ఈ ఎక్కడైతే ఈ గ్రౌండ్స్ లేక మల్టీ స్టోరీ బిల్డింగ్స్లో లేకపోతే ఈ రేకుల షెడ్లో 100 మంది 1000 మంది చేస్తూ పక్కన ఏదో ఒక అపార్ట్మెంట్ తీసుకొని అక్కడ హాస్టల్స్ పెడుతూ, హాస్టల్స్ కూడా అటాచ్డ్ హాస్టల్స్ కానివ్వండి, కాలేజ్కు సంబంధించినటువంటి హాస్టల్ నడపడంలో కానివ్వండి, ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర ఏది ఒక విధి విధానాలు లేవు, ఒక ఆర్డర్ లేదు. అదేంటంటే కింద దాన్నేమంటారు పేయింగ్ గెస్ట్ హాస్టల్ పీజీ అకామిడేషన్ ఒక బందికానంలో పడేసినట్టు ఉంటుంది అనమాట. అసలు చూస్తే దాని ఖచ్చితంగా మీరు చెప్పింది చాలా 100 రూపాయలు కరెక్టు. దాని మీద కూడా మేము ఇప్పటికీ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఏదైతే ఈ విద్యను వ్యాపారంగా చూస్తూ దీని ద్వారా లాభార్జన ఆలోచనతో ఉన్నారో దానికి ముగింపు పలకాలని చెప్పి మాత్రం గట్టిగా ఉన్నాం. ఎక్కడ కూడా మేము ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా, ఎలాంటి సిఫార్సులు ఎలాంటి రికమెండేషన్లకు తావు లేకుండా, ఎవరు కూడా ఎంత పెద్ద వాళ్ళైనా కూడా వాళ్ళు అస్మదీలు కానివ్వండి తస్మదీలు కానివ్వండి, రూలింగ్ పార్టీ కానివ్వండి అపోజిషన్ కానివ్వండి, ఎవరైనా కూడా ఈ కార్పొరేటీకరణలో ముందుకు పోతున్న ఈ మరి విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా మేము దానికి చరమంకం వచ్చిందని మాత్రం మేము చెప్పుదాం. మంత్రి ఆదిమలం సురేష్ గారు ఆధ్వర్యంలో దానికి చరమగీతం పాడతారని ఖచ్చితంగా నేను మాత్రం ఆశిస్తున్నాను. చూద్దాం మరి ఎంతవరకు చేస్తారు. ఇప్పటికే చాలా వచ్చినాయి, ఘనమైన మార్పులు వచ్చినాయి. రాబో రోజుల్లో కూడా దాన్ని అమలు చేసే దిశలో ఈ యొక్క ఏదైతే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగిందో మరి దాని దగ్గర నుంచి కూడా మంచి ఫలితాలను ఆశిస్తాం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. సబ్స్క్రైబ్.
iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.